హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఒక ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x + 1 ఇస్ ఈక్వల్స్ టు 0 బై యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అప్ టు 3 డెసిమల్ పాయింట్. అంటే 3 డెసిమల్ పాయింట్ వరకు మనకి ఈక్వల్ వచ్చేటట్టు చేయాలి ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ని fx అనుకుందాం. fx ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x + 1. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఎప్పుడైనా కానీ ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3 సో ఆన్ తీసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు వరకు అంటే మనం ఈ ఫస్ట్ రూట్ ఫైండ్ చేస్తాం. అంటే ఎఫ్ఆఫ్ 0 పెట్టినప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఎఫ్ఆఫ్ 1 ఫైండ్ చేయాలి, ఇది నెగిటివ్ వచ్చింది అనుకోండి. మళ్ళీ 2, ఒకవేళ ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకో, ఇక్కడికి మనం ఆపేయాలి. ఎందుకంటే మనకు సైడ్ బై సైడ్ రూట్స్, అంటే 0, 1 ఇవి రెండిట్లో ఇప్పుడు నీకు ఇది నెగిటివ్ వచ్చి ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకో, ఇక్కడికి ఆపేసి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ రూట్స్ ఆపద్దు. నెక్స్ట్ 1 తర్వాత ఏమో సార్ 2, 1, 2 చూసుకోవాలి. 1, 2 ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో ఇక్కడికి ఆపేసి రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అని పెట్టుకోవాలి. సో ఇప్పుడు అలా, ఇప్పుడు ఒకవేళ 2లో కూడా నీకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ 3కి వెళ్ళాలి. 3కి వెళ్ళి మళ్ళీ అక్కడ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా 2, 3 కంపేర్ చేసుకోవాలి. అంటే ఆపోజిట్ సైన్స్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఉంది అనుకో, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్, అట్లా. సో ఫస్ట్ fx ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x + 1 ఈక్వేషన్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ క్వశ్చన్కైనా ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 1, 2, 3. ఎప్పుడు వరకు అంటే మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్స్ ఆపోజిట్ సైన్ ఉండాలి అప్పటి వరకు. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ది సెకండ్ది కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇక్కడికి ఆపేసాం. ఒకవేళ ఇక్కడ కూడా నాకు పాజిటివ్ వచ్చింది అనుకోండి, +2 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ f(2) చేస్తాం. f(2)లో ఎంత ఏమొచ్చింది, ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వస్తే ఇవి రెండు కంపేర్ చేసుకోవాలి. ఇది పైన కాదు, ఓన్ పక్క రూట్స్ కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ 2 రూట్స్ కంపేర్ చేసినప్పుడు 2 పాజిటివ్ కాబట్టి మనం ఇక్కడ ఆపేయాలి. నెక్స్ట్ f(2)కి పోయినాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పాజిటివ్ నెగిటివ్ ఆపోజిట్ కదా, సో ఇక్కడ ప్రాబ్లం ఆపేయాలన్నట్టు. సో ఫస్ట్ f(0) చూద్దాం. f(0) సబ్స్టిట్యూట్ చేస్తే 0³ - 4 × 0 + 1. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది, +1 వచ్చింది, అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ f(1) చూద్దాం. 1³ - 4 × 1 + 1, ఈ దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది, -2 వస్తుంది. -2 అంటే ఇది మైనస్ వాల్యూ, అంటే నెగిటివ్ వాల్యూ. సైన్ డిఫరెన్స్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, నెక్స్ట్ f(2)కి వెళ్ళాలి, మళ్ళీ పాజిటివ్ అనుకో, f(3)కి వెళ్ళాలి, అప్పుడు నెగిటివ్ వచ్చిందనుకో, అప్పుడు ఏంటి, 3, 2 మధ్యలో రూట్ లై అవుతుందని అర్థం. సో రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. నెక్స్ట్, సిన్స్ f(0 and f(1) ఆర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్, ద రూట్ లైస్ బిట్వీన్ 0 and 0 to 1. f(0, f(1) ఆర్ ఆపోజిట్ సైన్ కాబట్టి మనకి రూట్ లైస్ బిట్వీన్ 0, 1. నెక్స్ట్, ఇప్పుడు మనం a = ఇది ఏ వాల్యూ, ఇది b వాల్యూ. సో a = 0, b = 1 రూట్ వాల్యూస్ రాసుకోవాలి. a = 0, b = 1. సో ఫార్ములా ఏంటి, ఫస్ట్ x1 ఫైండ్ చేద్దాం. x1 = ఫస్ట్ ఐటరేషన్ కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ x1 తీసుకుంటాం. నెక్స్ట్ టైం చేసినప్పుడు x2, నెక్స్ట్ టైం చేసినప్పుడు x3. ఎప్పటి వరకు రూట్ వాల్యూ మనకి 3 డెసిమల్ వరకు ఈక్వల్ వచ్చే వరకు. సో x1 a(f(b - b)f(a)-f(b) - f(a). ఇది ఎలా వచ్చిందంటే చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఏ బి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి f(b). సో a(b - f(a)-f(b) - f(a). ఇది ఫార్ములా. సో ఫస్ట్ ఏ వాల్యూ ఏంటి, 0. f(b) వాల్యూ ఏంటి, f(b) అంటే ఏంటి, సేమ్. ఇప్పుడు f(x) = మనకి ఈక్వేషన్ ఉంది కదా, x ప్లేస్లో b పెట్టుకోవాలి అంతే. f(b = b³ - 4b + 1 కదా. సో b వాల్యూ ఏంటి, మనకు 1 కదా, ఇక్కడ b వాల్యూ ఏంటి, 1. సో 1³ - 4 × 1 - 1 అంటే ఆన్సర్ ఏంటి, -2. సో -2 మైనస్ బి వాల్యూ ఏంటి, 1. f(a) వాల్యూ అంటే సేమ్, x ప్లేస్లో a పెట్టుకోవాలి. f(a) = a³ - 4a + 1. సో ఇందులో a = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి +1 వచ్చింది వాల్యూ. సో 1
బై ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఏంటి, మైనస్ టూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ప్లస్ వన్, సో మైనస్ వన్. ఇది బోత్ సో మైనస్ వన్ బై మైనస్ త్రీ, వన్ బై త్రీ. వన్ బై త్రీ వాల్యూ ఏంటి, 0.333. త్రీ డెసిమల్స్ వరకు తీసుకుందాం, ఎందుకంటే త్రీ డెసిమల్స్ దాకా ఈక్వల్ రావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం త్రీ డెసిమల్ ఉండాలి. సో త్రీ డెసిమల్స్ వరకు వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఎక్స్ వన్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఫైండ్ చేయాలి. ఎందుకు, ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఈ ఫామ్లో రావాలి కదా మనకి, మళ్ళీ ఈ ఫామ్లో యూజ్ చేయాలి కదా. అప్పుడే మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎక్స్ ఆఫ్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టూ వాల్యూ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ టూ అనే రూట్ వాల్యూ ఇది ఈక్వల్ అయితే, అంటే 0.333 వచ్చింది, ఎక్స్ టూ కూడా 0.33 వస్తే మనం ఇక్కడికి ప్రాబ్లం ఆపేయచ్చు. రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ త్రీకి వెళ్ళాలి, అప్పుడు ఎక్స్ టూ ఎక్స్ త్రీ కంపేర్ చేసుకోవాలి, ఆ పాయింట్ తర్వాత ఉన్న త్రీ డెసిమల్స్ ఈక్వల్ కాదా. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్, సేమ్ ఈక్వేషన్, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఎక్స్ ప్లస్లో ఎక్స్ వన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ వన్ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ హోల్ క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ వన్. ఎక్స్ వన్ వాల్యూ ఏమొచ్చింది, 0.333 హోల్ క్యూబ్ మైనస్ ఫోర్ ఇంటూ 0.333 ప్లస్ వన్. వాల్యూ నీకు ఏమొచ్చింది, మైనస్ 0.2962. ఇదేంటి నెగిటివ్ వాల్యూ. సో ఫస్ట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ మనకి ఇంతకుముందు తెలుసు, ఎఫ్ ఆఫ్ బి మనకు తెలుసు, రూట్ లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అన్నాం కాబట్టి మధ్యలో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వచ్చింది చూడు, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. దీనికి నాకు ఆన్సర్ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. దీనికి ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. దీనికి ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. సో రూట్ లైస్ బిట్వీన్ ఎప్పుడైనా కానీ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాజిటివ్ నెగిటివ్ వాల్యూ ఉంది. సో రూట్ లైస్ బిట్వీన్ దీని మధ్యలో మళ్ళీ ఇంకో రూట్ లై అవుతుంది, కానీ నెగిటివ్ నెగిటివ్కి రూట్ లై కావద్దు. కాబట్టి మనం ఇది క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకొని రూట్ లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్. సో ఇప్పుడు ఏంటి, రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్ వన్. ఫార్ములా ఏమవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్, ఇది ఏ ఇది ఎక్స్ వన్. కాబట్టి ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఏ. ఫార్ములా రాసుకున్నాం, ఫార్ములా రాసినాక సేమ్ ఏ వాల్యూ ఎంత, జీరో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మనకి ఇంతకుముందుకు వచ్చింది వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే ఏంటి, మైనస్ 0.2962 ఆ సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఎక్స్ వన్ వాల్యూ మనకి ఇంతకుముందుకు ఏమొచ్చింది, 0.33 కదా, 0.33. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏంటి, వన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. నాకు ఏమొచ్చింది రూట్, ఎక్స్ టూ రూట్ చూద్దాం, 0.2571. ఎక్స్ వన్ రూట్ ఎంత వచ్చింది నాకు, 0.333. సో పాయింట్ తర్వాత త్రీ డెసిమల్ సేమా, కాదు. కాబట్టి మనం నెక్స్ట్ ఎక్స్ త్రీకి చేయాలి. ఎక్స్ త్రీకి చేసే ముందు మనం మళ్ళీ రూట్ లైస్ బిట్వీన్ ఇది ఈ ఫార్మాట్ రావాలి కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఫైన్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఈక్వల్స్ టు ఎక్స్ టూ హోల్ క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ టూ ప్లస్ వన్. ఇప్పుడు ఎక్స్ టూ వాల్యూ ఏంటి, 0.2571 హోల్ క్యూబ్ సేమ్ మళ్ళీ 4 ఇంటూ 0.2571 ప్లస్ వన్ ఈక్వల్స్ టు మనకి ఏంటి, మైనస్ 0.0115 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, సేమ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంతకుముందుకు వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వచ్చింది. కానీ మనకి ఏమన్నాం, రూట్ లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అన్నాం కాబట్టి మధ్యలో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ పెట్టుకోవాలి. సేమ్ ఎఫ్ ఆఫ్ ఏకి వాల్యూ పాజిటివ్ వచ్చిందా, పాజిటివ్ రాసుకో. దీనికి నెగిటివ్ వచ్చింది, దీనికి నెగిటివ్ వచ్చింది, దీనికి నెగిటివ్ వచ్చింది. సో రూట్ లైస్ బిట్వీన్ దేని మధ్యలో రూట్ లై అవుతుంది, ప్లస్ మైనస్ కదా. చూద్దాం, ఇప్పుడు ఫస్ట్ ఇవి రెండు చూసుకున్నాం అనుకో, ఇది నెగిటివ్ నెగిటివ్ దీని మధ్యలో రూట్ లై కాదు, నెగిటివ్ నెగిటివ్ రూట్ లై కాదు. కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్, సో రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్ టూ. ఎందుకంటే ఇది పాజిటివ్ నెగిటివ్ కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్ టూ. మళ్ళీ సాల్వ్ చేద్దాం, మనకి ఇక్కడ ఎక్స్ టూ వాల్యూ ఒకవేళ ఈ ఎక్స్ వన్ వాల్యూకి ఎక్స్ త్రీ వాల్యూ దీనికి సేమ్, అంటే లాస్ట్ త్రీ డిజిట్ సేమ్ అయిందనుకో, అక్కడికి మనం ప్రాబ్లమ్స్ ఆపేయచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఏంటి, ఎక్స్ త్రీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ సేమ్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఏ ఎక్స్ టూ కదా అయ్యింది. సో ఇదేంటి ఎఫ్ ఆఫ్ ఏ, ఇదేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ. ఏం చెప్పా, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ, ఎక్స్ టూ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఫార్ములా రాసుకున్నాం, సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు రూట్ ఏం వచ్చింది, 0.2541 వచ్చింది. బట్ ఎక్స్ టూ రూట్ ఏంటి మనకి, ఇక్కడ చూడండి 257,
లాస్ట్ డిజిట్స్ ఏం లేదు. లాస్ట్ డిజిట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇవి రెండు ఈక్వల్ కాదు, ఎందుకంటే క్వశ్చన్లో మనకి లాస్ట్ 3 డిజిట్స్ ఈక్వల్ కావాలని చెప్పాడు. సో ఇది ఈక్వల్ కాదు. మనం ఏం చేయాలి నెక్స్ట్? మళ్ళీ ఎక్స్, ఆల్రెడీ మనం ఏంటి x3 ఫైన్ చేసాం కదా, సో ఎఫ్ ఆఫ్ x3 ఫైన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ x3 చేయాలంటే సేమ్ ఫార్ములాలో x³ మైనస్ 4x3+1 x3³ వాల్యూ ఏంటి 0.254³ మైనస్ 4 × 0.254+1. నాకు ఆన్సర్ ఇది వచ్చింది అంటే రూట్ 0.0001. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ ఇంతకుముందు ప్రాసెస్, ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ రాసుకోవాలి, ఎఫ్ ఆఫ్ బి ఇది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ x1, ఇప్పుడు ఏంటి ఎఫ్ ఆఫ్ x3 అంటే ఇంతకుముందుకు రూట్ దేని మధ్యలో లై అని చెప్పిన ఏ అండ్ x2 కదా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x3 వాల్యూ ఎక్కడ రాసుకోవాలి, దీని మధ్యలో రాసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ x³ x3, దీనికి వచ్చిన వాల్యూ పాజిటివ్, దీనికి వచ్చిన వాల్యూ పాజిటివ్, దీనికి వచ్చిన వాళ్ళు నెగిటివ్. సో మళ్ళీ ఇవి రెండు నెగిటివ్ ఇది కాదు, ఇవి రెండు నెగిటివ్ ఇది కాదు, ఇవి రెండు పాజిటివ్. సో ఇదిగా ఇవి రెండు మధ్యలో రూట్ లై అవుతుంది కదా, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్. సో రూట్ లై బిట్వీన్ x3 x2. సో ఇప్పుడు మనం ఫార్ములా ఏం రాసుకుంటాం, సో ఇక్కడ చూడొచ్చు ఇది దీని x3 ఇది x2. సో x3 ఎఫ్ ఆఫ్ x2 ఎఫ్ ఆఫ్ x3 బై ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x3, ఇది ఫార్ములా ఇక్కడ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఈ ఫార్ములా తగ్గట్టు మనం వాల్యూస్ ఇచ్చేసాం. ఇచ్చినాక మనకు ఆన్సర్ ఏమొచ్చింది, x4 వాల్యూ ఏంటి 0.2541 వచ్చింది. సో లాస్ట్ 3 డిజిట్ చూడండి 254 అండ్ x3 వాల్యూ ఏంటి 0.254. సో లాస్ట్ 3 డిజిట్ ఈక్వల్ అయింది కాబట్టి రూట్ ఏంటి మనకి 0.2541. ఇక్కడికి ఆపేస్తాం, ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ ఈక్వల్ కావాలని క్వశ్చన్లు అడిగారు కాబట్టి. ఒకవేళ ఇక్కడ కూడా x4 వాల్యూ నీకు 0.2531 వచ్చింది అనుకోండి, 3-1 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఎఫ్ ఆఫ్ x4 ఫైన్ చేసి నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ రూట్ దేని మధ్యలో లై అయిందో చూసుకుందాం. ఎఫ్ ఆఫ్ x3 ఎఫ్ ఆఫ్ x2 మధ్యలో కదా రూట్ లై అయింది, ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి ఎఫ్ ఆఫ్ x4 ఎఫ్ ఆఫ్ x2 ఎఫ్ ఆఫ్ b. ఈ వాల్యూ పాజిటివ్ ఇది నెగిటివ్. సో ఈ 2 మధ్యలో రూట్ లై అవుతుందా, 2 పాజిటివ్ కాబట్టి కాదు. ఈ 2 మధ్యలో రూట్ లై అవుతుందా, కాదు. ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, సో దీని 2 మధ్యలో రూట్ లై అవుతుంది. ఈ దీని మధ్యలో కూడా రూట్ లై, ఎందుకంటే మా నెగిటివ్. సో మనం ఏం చేయాలి నెక్స్ట్, ఏం చేయాలి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ x4 ఫైన్ చేయాలి. ఫైన్ చేసిన తర్వాత x5 రూట్ ఫైన్ చేయాలి. అవి దేని మధ్యలో లై అవుతుంది, ఎఫ్ ఆఫ్ x3 అంటే x3 అండ్ x4 మధ్యలో రూట్ లై అవుతుంది. సేమ్ ప్రాసెస్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ x4 ఫైన్ చేసినాక ఇలా ఫైన్ చేస్తే మనకి ప్లస్ మైనస్ వచ్చింది కాబట్టి రూట్ లైట్ బిట్వీన్ దిస్ బోత్. సో ఎక్స్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు మనకి వచ్చింది కదా ఒక ఈక్వేషన్, ఏంటి ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది x4 ఇది x2. సో x4 ఇంటూ ఎఫ్ ఆఫ్ x2 మైనస్ x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x4 బై ఎఫ్ ఆఫ్ x2 ఎఫ్ ఆఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ x4. ఈ రూట్ లైక్ చేసిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ x5 రూట్ వాల్యూ చూసుకుంటాం. ఈ రూట్ వాల్యూ అంటే ఇక్కడ వచ్చిన ఇప్పుడు 0.2531 వచ్చింది అనుకోండి. సో ఈ 3 డిజిట్ ఈక్వల్ అవుతుంది, అంటే నేను 3 అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు మనం స్టాప్ చేయాలి, అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఎప్పుడు వరకు పాయింట్ తర్వాత 3 డిజిట్ ఎప్పుడు ఈక్వల్ అయితే అప్పుడు వరకు ప్రాసెస్ చేస్తూ పోవాలి. ఇది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.